సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూరు గ్రామంలో తల్లిదండ్రులు అనారోగ్యం కారణంతో గత 2 నెలల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న ఎన్ఎంఆర్ ట్రస్ట్ అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ పిల్లల పేట 2 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. 1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని, 50,000 నగదుతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. వారిని గురుకుల పాఠశాల చదివించడానికి అయ్యే ఖర్చులను కూడా కాంగ్రెస్ తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనాథ పిల్లల గురించి అక్కడ ఉన్న ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, గ్రామస్తులు, ఒక మీడియా కథనం ప్రకారం నాకు తెలిసింది, పడంచర్ కాన్సెప్ట్ ఉంటా నాకు తెలవడంతో నేను అందరం కూడా మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులం అందరం కూడా ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలని చెప్పి మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులు అందరూ కూడా గజ్వేల్ కాన్సెప్ట్ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మేమంది కూడా అన్నిటికీ అన్ని సీట్లు కూడా గెలిచేటట్టు ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తామని కూడా తెలియజేసి మా అందరూ కుల సంఘ నాయకులు కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ముద్రా జాతికి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా నాకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా కుల సంఘ నాయకులు జిల్లాలో నుంచి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి అక్కడ మన సమస్యలు చెప్పి అవి పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నా. ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇంత ఘనంగా నాకు సత్కరించి సన్మానం చేసినది కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.